மஞ்சள் ரைட்டிங் சார், நீங்கள் வந்து கிருஷ்ணனே ரம்சா வர வர கிருஷ்ணனை ரம்சா கூட சசிச்சாமல்களோட ஆரம்பித்து போகிறார். இப்போ எப்படி கிருஷ்ணமூர்த்தி கார் கிருஷ்ணமூர்த்தி கார் குருகாரிக்கு குருவை நமஸ்காரம் చేసుకుంటారు. ఈ క్షేత్రాన్ని రావటం, దర్శనం చేసుకోవడం, ఇంత ఆదరం ఆతిథ్యం పొందడం ఇది మా సంకల్పం జరిగే కనుక ఆ ఈశ్వరాన్ని అంటే ఇవన్నీ గడిస్తాయి. రావడానికి సంకల్పం కోరిక, ఇక్కడ రావ వచ్చిన తర్వాత కృష్ణమూర్తి గారి వంటి ఆత్మబంధువులు మనల్ని ఇంత ఆతిథ్యం ఇచ్చి ఇంత ఆదరణ చూపించడం, ఇదంతా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం చేసిన దాని ముఖాన్ని వచ్చింది. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారికి సమస్త కర్మంగా మీరు ఇచ్చి మనలాంటి వారికి ఇలాగే ఇప్పుడు సమృద్ధిగా ఆదరించి అనుగ్రహించి ఆతిథ్యం ఇవ్వాలి. ఈశ్వరుని యొక్క ప్రతినిధిగా వారు ఈ ఆతిథ్యం ఇచ్చారు. వారి ఈశ్వరుని ఈశ్వరుని యొక్క అందరూ వారికి ఎంత ఉందో అది మనకి వారు పంపించారనే భావంలో వారికి అభినందనాలు ఇస్తున్నాను. జగద్గురు కాంతి అతి పెద్ద స్వామి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ నేను అది వెళ్ళాను మాట్లాడు అది సరే అన్న మాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడం అనేది ప్రాకృతి యొక్క లక్ష్యం. మన సంసారం ఇల్లు వారి వ్యాపారం ఉద్యోగం ఎన్నెన్నో ఉన్నాయి. మధ్యలో ఒక మాట వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే చూస్తుందా అనే దృష్టితో మళ్ళీ వెళ్ళడానికి రిటర్న్ టికెట్ కొనుక్కొని దగ్గర వస్తూ ఉంటాను. మాకు ఇలా చేయాలి, పైకి వెళ్ళడానికి అవసరమే వెళ్ళాలి ఒక రకంగా. ఇది సరళమైన పరమసత్యం. మనం కూడా ఆ శివస్వరూపం శివావతారం అయితే మహాత్మా ఏ దృష్టితో ఎలా ఇక్కడికి వచ్చి ఉండిపోతాం అనుకున్నాను. అలాంటి బుద్ధిని మాకు ఇప్పటికి ఇబ్బందిందని ఆ మహాత్వాన్ని గురువుగా ప్రార్థించి ఇక్కడ పరమేశ్వరుడు కూడా అటువంటి దృష్టితో ప్రార్థించి కట్టి వెనక్కి తిరిగి చూడనటువంటి వైభవం విధానం ఏకాగ్రత స్థిరత్వం ఇక్కడ మాకు ప్రసాదించడం ఏమిటి. మరి వెనక్కి ఎందుకు తీసుకొస్తుంది సంసారం అని అంటాము. సంసారం అంటే ఏమిటో ఒక పెద్ద వస్తువు ఉంది అక్కడ, మహాభూతం అంటే ఉంటుంది అక్కడ. ఏమి లేదు, మన మనస్సే మన అంతకరణే మన వెనక్కి తీసుకొస్తుంది. కానీ ఆ భార్యాత్మలు మన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మనం ఉన్నా లేకపోతే ఏంటంటే అది నేను ఏది చేసుకోవాలనుకోవడం మనలో ఉండేటువంటి అది చేయాలి. సంసారంలో ఇది ఒక బృందం చెప్పి గుర్తించడమే అర్థం. సంసారం ఎక్కడేమిటి, ఇక్కడ ఇది ఎలాగా చేయగలరా. వారికి జగప్రకారం సంసారం పెద్ద స్వామి గారు ప్రపంచవంతా సంసారం అంతవరకు ఎవరి అనుగ్రహం పట్ల ఉండగా ఏంటి స్వభావం, ఈశ్వరుని స్వభావం, ఈశ్వరుని సంపూర్ణమైన అనుగ్రహం తప్ప ఎవరు ఉండదు. దుష్ట సంహారం చేసినప్పుడు కూడా అనుగ్రహం మీద సంహరించారు వారు, క్రోధంతో కాదు. ఒక లోపం మీద అనుగ్రహము ఆ దుష్ట క్రియలు చేస్తున్నటువంటి కర్మ చేస్తున్నటువంటి వారి మీద లేకపోతే వారు
కల్పంతో అయితే శాశ్వతంగా నరకంలో ఉండవచ్చు. వారు ఇంకా జీవిస్తే ఇంకా ఆత్మీయ సహితమైనటువంటి పాపం చేస్తారు. వాళ్ళ అందరితో స్త్రీ తీసుకొచ్చి వాడిని పునర్ధరించుకుంటూ అనుకుంటారు. ఇలా తీసుకెళ్తాం మనందరికీ అట్టి వైరాగ్యం కేవలమైన శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే జ్ఞానం కోరడమే శుభేచ్ఛ. మిగతా వాళ్ళు కూడా శుభేతర ఇచ్చారు, అశుభేచ్ఛలు నమ్మకూడదు. కాసానికి శుభేతమే ఇచ్చారు. అన్ని బంధహేతులైనటువంటి కానీ ముక్తి హేతులు కావు, శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవారు కావు. ఎన్ని కోరికలు సిద్ధించినా మనం ఇక్కడే ఉంటాం, మళ్ళీ తిరిగి వస్తాం. అట్టి స్థితి నుంచి ఉద్ధరించి రక్షించేటువంటిదే ఈ మహాక్షేత్రం. మల్లికార్జున మల్లికాకారు మల్లికార్జున స్వామి అమ్మ పేరు బ్రహ్మ అంబ. ధనర అంటే తిరుగల బ్రాహ్మణి విద్య అనేది యోగశాస్త్రం క్షేత్రం. మహాయోగులు అంతర్ముఖులు అనాథలు నాద బ్రహ్మోపాసన చేసినప్పుడు వారు ఎదురు వారి వెనపడేది ఈ భ్రమ ధ్వని. అది విశ్వవ్యాప్తమైనటువంటి అంతటా ఏంటి చర్మలక్షకులు కనపడినటువంటి ఈ ఇంద్రియులు వినపడినటువంటి అంతర్ముఖులకు మాత్రమే హృదయమైనటువంటి దృక్పథం అక్కడ కేంద్రీకృతమైనటువంటి ఏకాగ్రత ఉన్నప్పుడే కనపడేటటువంటిది విశ్వం అంతా కూడా నాదమైంది. అతని నాదస్వరూపం అమ్మ బ్రహ్మది. ఏది ఆ నాదం యొక్క విశిష్టంటే అది విన్న తర్వాత ఈ జీవుడు ఎన్ని జంగంలో ఎంత పని చేసినప్పుడే కేవలము ఆ నాదం ఆ బ్రహ్మ వస్తువైనటువంటి ఆ నాదం ఒక మాట ఒక గడియ ఒక క్షణం జ్ఞానం చెందనే తను నశిస్తుంది. వెయ్యి మార్గాలు ఉన్నాయి ఆర్య ధర్మంలో, అన్ని మార్గాల ముక్తి కోసమే విజయపడుతున్నాయి. కర్మ కర్మ జ్ఞానం సముచయం కర్మఫల త్యాగం కర్మవంతు శ్రద్ధ కర్మలేదు అభినవేశం కూడా కర్మఫల త్యాగం ఉండడం ఇట్లా నిత్యానికి వస్తూ ఏది ఉన్నది కూడా ఎన్నో మార్గాలు ఎందుకు యోగంలో కూడా. ఇప్పుడు మనం నమ్మది రాత్మని స్వామి భవిష్యత్తులో మనం చెప్పినంత యోగశాస్త్ర రాష్ట్రమే అంతర్ముఖుడై లోకంతా తగు ఉపాసన పెరగడం లోపల ఏదైతే ఉందో అది ఒకటే ఉపాస్య వస్తువు అని మనం ఇప్పుడు విధానం చేయగలిగిన భవిష్యత్తు యొక్క సారం. బాహ్య దృష్టి బయట ఏది చూసినప్పటికీ అనుసరణ వస్తువులను చూస్తున్నాను అనే మనిషికి ఇది చెడ్డది. భయ దృష్టితో ఒకటి కోరడం ఒకటి భయపడి ఏది పెట్టడం ఈ ద్వంద్వ స్థితిలో జీవితాలు చేసుకునే వాళ్ళు లోకాన్ని గర్జిస్తుంది అది మంచి అంటున్నా కానీ మనమే దాన్ని గట్టిగా అవలంబించుకుంటున్నాం. కర్మయోగాలు బంధిస్తున్న కర్మ తగ్గడం కర్తృరాజ్యం కాకపోతే కర్మ అని రాముడు అన్నారు. కర్మతో జగత్తుగా జగమే కానీ ఈ కర్మలు ఈ ఫలం వస్తుంది పరమేశ్వరం ఆర్జ్యం ఉండడం చేత ఆ కర్మ చేసిన మనుషుడికి ఆ కర్మ ఫలం వస్తుంది. కానీ కర్మ స్వయంగా కలిసి శక్తి సామర్థ్యం కలిగింది కాదు. కర్మ జరిగినాయి అదే యజ్ఞం చేశాము, తండ్రికి దాతలు వేశాము, వచ్చిప్పుడు వచ్చారు ప్రధానులు ఏదో మహారాజులు ఎన్ని జ్యోతిష్టవాళ్ళు చేశాం అని తీసేసాం అక్కడ ప్రారంభిస్తాం అట్లా నుంచి వెళ్ళిపోయాయి కదా. నిజమైంది ఆరంభాలు కూడా ఒకనాడు మొదటి చెప్పిన ఆటమైనటువంటి కాబట్టి ఏం ఫలం వస్తుంది. కానీ ఈ కర్మకి ఫలం ఉండాలని చెప్పి నిర్దేశించిన బ్రహ్మ ఉన్నారే అది ఆశీర్వతి ఫలం వస్తాం. కర్మ యొక్క ఫలం నిర్దేశించిన ఈశ్వరాజు లేకపోతే పాపానికి పాపాలు పుణ్యాన్ని పొందడం పుణ్యం చేయడం అనవసరమే పాపం చేయడం తప్పు చేయడం కర్మ ఫలం ఉండాలి. మనం సంసారంలో ఉండేవాళ్ళు ఇలాంటి మహాక్షేత్రానికి వచ్చినప్పుడు అడగవలసింది ఇంట్లో వెళ్ళిన తర్వాత నాకు ఈ ఫలం సుఖమైన సుఖం ఇమ్మని అడిగినా తద్వారా
పౌనఃపుణ్యంగా తిరిగి తిరిగి ఈ కోరికలు మళ్ళీ పుట్టకుండా నేను ఏదైతే అడిగానో ఈ ధర్మ అడుగునాడు కాకపోతే నీ అడుగుదం కాదు మీరు మళ్ళీ నాకు కోరుకుంటున్నా నీ పాదపడి నేను నిత్యమే శ్రద్ధ చేసుకుంటావు అక్కడనే లయించాలి పునర్జన్మ ఉండకూడదు అని కోరాలి ఎవరో కృష్ణ పౌనర్జన్మ నడిచేది ఎవరం చేస్తే పునర్జన్మ లేదు అంటే ఈ క్షేత్రం యొక్క ఫలం అదే అది కోరమన్న లోపం జరిగితే కాదు లోపం నుంచి క్రితం శుద్ధిగా అడగాలి జ్ఞానం అడగాలి బంధన హేతులను ఎందుకు తెచ్చుకోవాలి ఎన్ని సుఖములు ఎదుగుతున్నా మనుష్యాలు చాలా గొప్పగా చెప్తున్నారు ఆనందంలో చాలా ఆయోగ్యం చాలా విశేషం శత్రువు లేకుండా సుహృదయం అన్నం ప్రతిదీ కూడా ఒక మనుష్యానందం ఏంటి చాలా అల్పం గంధర్వానందం చాలా చిన్నది దేవానందం ఇంకా తక్కువది బ్రహ్మానందం ఇంకా తక్కువ లేదు ఇంత అనుభవమైనటువంటి నశ్వరమైనటువంటి ఫలములు కోరడం వల్లనే భగవంతుని కోరుతోంది మనం దీన్ని వద్దు అనుకోవాలి భగవంతుని ప్రార్థించి ఫలం అడిగినప్పుడు తుది కొడుగా ఈ ప్రసాదంగా నాకు లభించినటువంటి ఈ ఫలం అనేది నాకు శాశ్వతమైన తృప్తి ఇస్తుందా తిరిగి అందులో అడిగేస్తానుకోవడదు మనుషులు పాపం చేస్తారో పాఠాలు వద్దంటారు పుణ్యం చేయడం పుణ్య ఫలం కావాలంటారు మిశ్రమ ఫలాలు సరే మనుషులు దుఃఖం ఉంటారు దుఃఖం మారాలని కోరాలి మనసు మాత్రమే యథాశక్తి ప్రయత్నం చేయాలని అంతకాలంలో అర్హతను బాధిస్తూ ఉంటుంది కామక్రోధాలు వేస్తూ ఉంటారు ఆమెని ఆరాధన చేసినప్పుడు దాని ఫలంగా ఎదుర్కొన్నారు నా క్రోధంలో ఒక మాత్రమే నా లోభం నా అశుభాంతి భగవంతు కృతమైన భర్తారాం తీసుకుంటుంది అంటే అశుభమైనటువంటి స్వభావం నాలో ఉంటుంది అలాగే క్రోహం లోహం ఇవన్నీ కూడా ఆశ్చర్యం అంటే కూడా నశిస్తాయి అనుగ్రహం కలిగిన వారికి నేను ఆరాధించిన ఆ మాట అర్థస్ఫూర్తిగా మనసులో భావిస్తూ అలా అలా నాడేది అప్పుడు మళ్ళీ అడగాలి ఎంతో కోరుకునే చేత ఒక దశలో ఇక్కడ మనం చేయగలిగితే ఎంత పుణ్యం ఉండాలి ఇక్కడ నిత్యం ఉండకూడదు ఎంత అనుగ్రహం కాదు భగవంతుని తన దేవుడు తెచ్చిపెట్టుకున్నాను భగవంతుని నమస్కరించడం భావించడం భక్తుడిని నమస్కరిస్తే భగవంతుడు ఇక్కడ ముందు శాశ్వత ఉండాలి మనం చేస్తున్నాం ఆ ముందు ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ లౌకికమైన ఫలాలు కోరినట్లయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ ఫలం యొక్క స్వరూపం ఎలా ఉందంటే నిత్యమే శాశ్వతం అనేటువంటి తృప్తి వస్తుంది సాధారణంగా మనం అడుగునే ధనం సంతానం వాళ్ళ పరోక్షములే ఇవ్వకలేదు అమ్మవారి అందరూ ఇవ్వగలరు ఏదైతే ఇవ్వగలరు ఏదో భూతం కూడా ఇవ్వగలరు ఈ ఫలాలు నచ్చలైన భౌతికమైన ఫలాలు ఎవరైనా భోజనం ఏ రాజేంద్ర ఓ అభిరాజం కలిగిన మహారాజుకి ఒక్కటి భోజనం పట్టడం అడిగింది అర్థమైన పరమలు పరమేశ్వరుని అడగడంలో ఉద్దేశం ఏంటంటే మరొక ఏ గ్రంథాలు వచ్చినట్టుగా కోరికలు వృద్ధి పొందుతూ ఉంటాయి పరమేశ్వరుని కోరి ఫలం ఇస్తే నిత్యం శాశ్వతమైన సమృద్ధి జీవాత్మకు కలుగుతుంది పునరుత్పత్తి హేతు నశిస్తుంది ఇది ఈశ్వరు యొక్క స్వభావం ఈ క్షేత్రం దక్షిణ దేశంలో విద్య దక్షిణ ఉన్నటువంటి జ్యోతిలింగంలో అశుద్ధమైన అంటే ఇంతవల్ల తక్కువ ఉన్నాయి మిగతా అశుద్ధమైన జ్యోతి ఈ కారణం జ్యోతిలింగం అంటే అక్కడికి జ్యోతి కలిసి కనపడుతున్నారు కాదు అతను కూడా సాధన చేస్తే లోపల జ్యోతి దర్శనం అవుతుంది అందువల్ల జ్యోతిలింగం జ్యోతిని దర్శించే సులభంగా అంత తమస్సు కూడా లోపల అంతర్జ్యోతి అంటే తమగా జ్వలంతి అని ఒక మాట ఉంది అది జ్యోతి తపస్సు చేస్తా జ్యోతి అనబడుతుంది ఆ తమగా జ్వలంతి అనేటువంటి అంతరాత్మైనటువంటి పరమేశ్వర తపమైన జ్యోతి ఇక్కడ సులభంగా లభిస్తుంది అందరూ క్షేత్రంలో ఇక్కడ తర్వాత కొందరు ఏ కోరికతో వచ్చారో అది అడగడం మర్చిపోతాను వాళ్ళ
వాళ్ళ అదృష్టం అంటారు. ఆర్టిస్టిక్ కావాలని అంటారు. ఇంటికి వెళ్ళిందరాలు జ్ఞాపకం కావాలి పరిస్థితి. అది జ్యోతిర్లింగ దర్శనం యొక్క ఉత్కృష్ణ. అది మనం కోరాలి. ఈ సృష్టిలో ప్రతి జీవుడికి పునర్జన్మకు హేతులు లేదు. కర్మ అంటారు కానీ కర్మకు మూలమైన కోరిక పునర్జన్మ హేతు. కోరిక వల్ల పునర్జన్మ వస్తుంది కానీ కర్మ వల్ల కాదు. కోరిక రోజు కాదు కర్మ. లోక పదార్థం దాని ప్రపంచంలో ధర్మం ధర్మాలలో కోసం కర్మ చేయాలి. తత్ఫలం ఈశ్వరార్థం చేయాలి. అప్పుడు మనకి ఏదో అర్థం ఎక్కువ మనకి వెళ్ళాలా అనే ప్రశ్న ఉత్తమమే కాదు. ఎందుకంటే సత్కర్మ సత్కర్మ అలా విశ్వార్థం చేసిన వాళ్ళకి అతను అరకంగానే అతని ఎంతో సాధన చేస్తున్నాడు. అతను జీవించే బాధ్యత శత్రుక్షయం అవుతుంది, అంధశత్రుక్షయం అవుతుంది. కర్మ ఫలం విశ్వార్థం చేసిన వాడికి అడగని పడాలని వస్తాయి. అడగలేదిన ఆవశ్యకత లేకుండా చెప్తారు. ఆ తెలుసుకున్న వాళ్ళు ఉద్యోగం అవుతారు. తనబోటి అడిగిన వారు వివేకం ఈ దృష్టం ఉండాలి. అహింస అనసూయ ఇట్లాంటి లక్షణములని ప్రయత్నం ద్వారా అభివృద్ధి చేసి ఒకరి సులభం ప్రవేశిస్తారు. కొన్ని అసూయ దృష్టి పెడుతుంది. లోహం అదాలుగా భయం పెరుగుదా ఉన్నవాళ్ళు ఇవ్వకపోతే దారి అంటే నేను ఇవ్వగలిగే చెప్తుందో ధనం ఉన్నాయి దాన్ని మాత్రం అది ఇవ్వకూడదు. ఇవ్వగలిగే ఇతరులు తెలుస్తారు ప్రభావం లేదు. ధనం ఇస్తారు సమర్థ వ్యక్తి నిండా ఉంటుంది. మనం ఇచ్చే కూర్చుంటుంది దరిద్రహేతు ప్రధాన దోషాలు. దారిద్ర్యం దోషం ఉన్నట్టు దారిద్ర్యం అంటే ఏమవుతుంది? వైరాగ్యం వాళ్ళు దుఃఖం ఉంటుంది. అందుకని ఆ దారిద్ర్యంతో రెండు రకాల పనులు చేస్తారు. వారు సజ్జనుడు అయితే పుణ్యం చేసి మరి ధనం సంపాదించుకుంటారు. వారి యొక్క సంస్కారం లేకపోతే దారిద్ర్యం వారి యొక్క పాపం చేయచ్చు. ఆ పాపం చేసిన పొరలేవ దారిద్ర్యం పొరలేవ పాపం మళ్ళీ అదే. ఆ స్థితి మన దగ్గర జరగకూడదు. ఎప్పుడు రాకూడదు. దారిద్ర్యం మన చుట్టూ ఉండకూడదు. వితరించేమైన బుద్ధి సమృద్ధి ఇవ్వగలిగే సామర్థ్యం ఏదైనా ఇచ్చినప్పుడు యథాశక్తి అనే మాట అనకది. యథాశక్తిని ఎవరు ఇవ్వటం లేదు. యథాబుద్ధి కోర్టు ఇవ్వలేని వాళ్ళ ఓటు రాష్ట్ర ఇచ్చే యథాశక్తి అనుకోండి. ఎప్పుడు అన్నది ఎంత విధంగా చేస్తున్నాను క్షమించు. ఏమేమి ఉండాలి అడిగే విషయంలో చాలా జాగ్రత్త వస్తువులు ఉండాలి. ప్రవృత్తులు కాకుండా ఉండాలి. ఈశ్వరానుగ్రహానికి సంస్థకి అడిగే అధికారం ఉంది. రాష్ట్రంలో కూడా ఈశ్వరానుగ్రహం కావాలని ఇస్తారు. కానీ అడిగే హక్కు మనం ఇంటి యొక్క అసలింటే మనం జీవిస్తున్నాం. విద్యార్థులు కాదండి. ఇక 11వ శతాబ్దంలో కాకతీయ విదేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు క్షయ సాంప్రదాయంలో ఉన్నటువంటి కాదు ధర్మ పరిపాలన చేశారు. శివభక్తుల గురించి చేయించుకున్నాను. మన నాగార్జున పర్వతం ఇక్కడి దాకా ఉండే పర్వత తంతు ప్రదర్శి పర్వతం. ఇక్కడ ప్రాంతీయ వాసులు ఇక్కడ పరిపాలించినారు కాబట్టి క్రీస్తు 800 సంవత్సరాలు పూర్వం పరిపాలన చేసిన విశ్వాసం బ్రాహ్మణ వంశం పరిపాలించింది. వారి జ్యోతిష్మాలు చాలా ఒక ఆశ్చర్యంగా చేశారు. రామధాను బౌద్ధం యొక్క ప్రభావం చేయలేదు. తర్వాత బౌద్ధులు ఉన్నారు. వాళ్ళు పరిపాలించినటువంటి శివంతో శ్రీపర్వతం కాబట్టి శ్రీపర్వతీయుడని ఆంధ్రుడు తీరు. ఆ రాజవంశాన్ని కూడా శ్రీపర్వతీయుడని తీరు. రెండు మూడో తరంతో ఆంధ్రించుకోండి. మూడో తరం తర్వాత రాజపురుషుడు ఉద్యోగులు రాజుకు సంతోషపడడానికి శివద్రోహం చేశారు. రాజేంద్ర ఆరాధిస్తే ఫలం, ఆరాధించకపోతే పాత్ర లేదు, దూషిస్తే మాత్రం శాశ్వత.
తమ శిక్షణ ఎప్పుడు ఆ కాలంలో అతడు ముందు బాగా ఆ తర్వాత ఆరు వందల సంవత్సరాలు కాకతీయ రాజ్యం జీవితం కాకతీయ సంవత్సరాల కాలంలో ఈ సేవాకాలం ఎక్కువగా ఉంటుంది. ఆ సేవుడు మల్లికార్జున స్వామి పరమ భక్తులు వాడికి గురువైనటువంటి మల్లికార్జున భట్టగరాజుడు ఇక్కడ వచ్చి తపస్సు చేసుకున్నాడు. పండితులు చాలామంది ఒక సభలో ఉండగా రుద్రాంగుడి భాషలు చెబుతూ ఒక ప్రస్తావన వచ్చింది. హరి దేశాయో వీటినే పుష్ఠానం హరి దేశ హరిశంకరం ఆకుపచ్చని దేశంలో అంటే ఆకుపచ్చని వెంటుకలుంటాయా? అలా కాదు అర్థం. ఆకుపచ్చని వెంటుకలు కలిగినటువంటిది పరమేశ్వరుడు రుద్రరూపం స్తోత్రం ఉంది, అది అసమంజసంగా లేదు. అందుకని హరి కహ ఈశ్వర హరి అంటే విష్ణు, క అని అక్షరానికి బ్రహ్మ, ఈశ్వర అంటే రుద్రుడు, త్రిమూర్తాత్మకుడు అని చెప్తాము. మల్లికార్జున పడతారు నవ్వి, నేను దూరంగా అసావాల్సి వెనకలు చూపించుకోవడం అసలు అవసరం లేదు, ఒకనాడు చూడండి విషయం ఉంది అని మల్లికార్జున పట్టుబడి ఆ పండుగ పట్టుకెళ్ళి మల్లికార్జున స్వామి సరిగ్గా అభివృద్ధి చేసి ఇలా వెనక నుంచి ఇలా చేయడం ఇలా ఇచ్చాడు. అసలు మెట్టుబడి పెద్ద జగన్ ఇలా పరికారం కనబడ్డాయి. హరి దేశాలలో వేయడం చూడండి, పక్కన వెంటుబడి జగ ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా ఈ మంత్రార్థం చూసి చూపించారండి. అంటే సరళంగా నేరుగా వేదవాక్యాన్ని అర్థం తీసుకుంటే సరిపోతుంది సత్యమే. దాంట్లో పరమాత్మ పాఠ్యార్థం ఏదో అనుగ్రహించాలి. ఊరిలో జ్ఞానం ఆధారం చేసుకుని వేదార్థం సంపాదించుకోవడం అది సామరస్యం కాదు. ఆర్య సమాజం స్థాపించినటువంటి ఆ యోగేశ్వరుడు మహోన్నతుడు మహామంత్రుడు ఏదైతే సాక్షాత్తుడు అదే అనర్థమైన వేదార్థం చెప్పండి వేదార్థం దర్శనం. కానీ అంతరికి కూడా కర్మరాజు సాత్వికార్థం కంటే ప్రధానంగా వ్యాకరణం దృష్టిలో పెట్టాడు, శాస్త్రం యొక్క బలంతో వ్యాఖ్యలు చేశాడు. పరమత్వాన్ని బోధించడానికి ఏమో వేదార్థం రాశారు, కర్మ యొక్క స్వరూపం చెప్పడానికి వేదార్థం రాశారు. ఇక్కడ ఆంధ్రదేశంలో పుట్టిన విద్యారాయణ స్వామి వేదానికి సరైన అర్థం విశ్వాసం ఉపగీతిని అంటారు. కానీ యజ్ఞోపేదం పచ్చని జగన్నా పచ్చని జగన్ ఉన్నాయంటే ఇదేలా పరమేశ్వరం మళ్ళీ ప్రశ్న వేశారు. ఆకుపచ్చ మండలి మీరు చూపించారు ఆయన నడవేట్లు లేవా అంటే ఈయన వృక్ష స్వరూపుడయ్యా నమో హిరణ్యవ అదే సేనా అన్నే దిశా అని చెప్పలే నమోన హరికేశాలు అంటే వృక్షానామదే అర్థం చేశారు. వృక్షం యొక్క ఆకుపచ్చ నాకుడు వృక్ష స్వరూపుడే వృద్ధుడు పక్కని వెంటుకన్నా ఉన్నాయి. ఉదయం కూడా ఉదయించేటటువంటి సూర్యుడు వృద్ధి మీద అష్టమూర్తుల్లో అష్టమూర్తుల్లో ఒకటైనటువంటి విషయం సూర్యుడు ఉదయించలే వృద్ధుడేట ఉదయిస్తున్నారు. వృద్ధుని చూడండి అతని నమో నిరంజ రాదు బంగారు చేతులు దశించలా వ్యాపిస్తున్నాయంటే కిరణం. ఆ దశించలు విశాంతమైన నిరంజ బాహం ఈ రూపంలో అష్టమూర్తుల్లో ఒకటి వృద్ధుని యొక్క మూర్తి అయినటువంటి సూర్యుని ముందు రుద్రత్వం ప్రతిపాదించాడు. రుద్రత్వం ఎందుకు అర్థం చెప్పగలను విధంగా ఇక్కడ పరోక్షమైన అర్థములు తీసుకోవడం అవసరం లేక ప్రత్యక్షంలో నేరుగా సరళంగా ఉండే అర్థములు ఈ క్షేత్రంలో తిరుగుతున్నాయి చర్యలు కావాలి. అతి మహత్తరమైన క్షేత్రం ఈ క్షేత్రాన్ని ఆచరించిన వారే గంధర్వ లోకం కావాలన్నా వస్తుంది, ఇతర ప్రజలు కావాలన్నా వస్తుంది, అన్ని నక్షత్రమే తెలుసుకున్న వారి జ్ఞానం కావాలన్నా అది వస్తుంది. ఇక్కడ రచించిన వస్తువులు
ఇంకొక విశేషం అంటే ఇక్కడ అనేక మార్గాలు యోగ మార్గంలో ఉండేవారు. గోరక్షనాథ సంప్రదాయ నాథ సంప్రదాయ యోగులు తపస్సులు చేశారు. కాశ్మీర శైలమందు నిష్టపడిన వారిని ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు. కాశ్మీర నుంచి ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు. క్రీస్తు పూర్వం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏ మార్గంలో ఇక్కడ తప్పు చేసినా ఆయా మార్గాలు ఆ ఫలం ఏది కోరుకు నిర్దేశించారు. ఆ ఫలం వారికి ఇంకా విష్ణువే అని చెప్పి విష్ణుభక్తులు ఆరాధిస్తూ విష్ణువే దర్శనం చేయాలి. ప్రజాపతి ఇక్కడ ఉన్నారంటే ప్రజాపతి దర్శనం ఇచ్చారు. ఎవరి ప్రజాపతి? రుద్రుడి విష్ణువే ప్రజాపతి. ఈ సృష్టిలో ఎవరి ప్రకృతి నుంచి దాన్ని చైతన్యం ప్రవేశపెట్టి అందులోంచి జీవకోటిని సృష్టించి జీవకోటి ఎవరికి కూడా పంచభూతమైన శరీరం నుంచి మనోవిశిష్ట అహంకారాలు ఇచ్చి ఆ మనోవిశిష్ట అహంకారంతో పంచభూతాత్మైన ఆ శరీరంలో అక్కడ ఉత్తర నుంచి పొందడానికి కావలసిన అంతకాల శుద్ధిని కూడా ఇచ్చి ఎక్కడ ఇచ్చినారు పరమేశ్వరుడు. కానీ ఆ క్రియ చేస్తున్నప్పుడు అందరూ వెళ్ళాలని ఒక్కొక్క క్రియ అయ్యి ఒక్కొక్క పేరు ఇవ్వబడుతుంది. ఒకటే ఈశ్వరుడు అధికారాలు తొమ్మిది రాలు ఉన్నాయి. కర్మఫలాలు ఈశ్వరుడు నిర్దేశించిన మనకు ఫలం ఇస్తాయి. ప్రదాతం కాదు. శివాజీ ప్రదాతం ఏది నిర్దేశించడంగా ఫలం ఇవ్వడానికి ఉద్యోగస్తుంది నవగ్రహం. ఆ నవగ్రహం తీసుకుంది. ఇలాంటి జ్యోతిశాస్త్రం ఎదురు కూడా ఇది శ్రీశైలం జ్యోతిశాస్త్రం అంతరాత్మాలు గ్రహించారు. ఒక కారణం మన ఆపస్తప సూత్రం అని అంటాం. మనం ఆపస్తపుడు ఇక్కడ తపస్సు చేసి ఆయన ఆపస్తపుడు యొక్క పౌత్రుడు. ఎందుకంటే ఆపస్తపుడు ఆంధ్రదేశస్తుడే. ఇక్కడ బౌద్ధం బాగా ప్రచారం విక్షోభతులు కాలంలో కావడం చేత అతను నర్మదా తీరానికి వెళ్ళి అక్కడ స్థిరపడుతుంది. నేను ఆంధ్రదేశాన్ని కాను నా బౌద్ధులు అయిపోయింది వాళ్ళు అలా అయిపోయారు. నేను రాను మాత్రం వెళ్ళాను అక్కడ సూత్రం రాశాను. ఆ రోజు మనం పవిత్ర రోజులు వచ్చి సూత్రాన్ని మళ్ళీ వ్యాప్తి చేశాను. ఆపస్తముడు కాలంలో ఆపస్తము సూత్రం ఆంధ్రదేశ సూత్రం ఆయన జీవితకాలంలో రాలే. తర్వాత వచ్చింది భౌతిక ప్రభావం అంటే ఎంతో చేయించుకున్నారు. శివాజీ చేయించుకున్నారు, దేవుడు చేయించుకున్నారు, నాదీయుడు మధ్యోదయాధ గోరక్షనాథ నవనాథ క్షేత్రం తెలుగులో కాదు ఉంది. ఈ క్షేత్రాన్ని రమేశ్వరుడు ఎన్నో ఉత్కృష్టమైన విషయం ఈ క్షేత్రాన్ని గురించి ఇవ్వబడ్డాయి. ఇది ఒక్కటే కర్తవ్యం నాకు. వచ్చిన తర్వాత నేను సంసారంలోకి వెళుతున్నాను, బంధనహీతమైన సంసారంలో చిక్కుకు ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ దగ్గర రాలేకపోతే నువ్వు నా వెంట రాగా అక్కడికి వచ్చి ఆ ముడి విప్పి ప్రసాదించగలరు. ఆ విధంగా కాశీకి వెళితే విశ్వనాథుని అక్కడే వదిలిపెట్టమన్నారు. తెలియదు ఏదో వదిలిపెట్టమన్నారు అంటే అహంకారం వదిలిపెట్టమన్నారు. అది వదిలిపెట్టి ఆయన వదిలిపెట్టి ఏ వదిలిపెట్టి వదిలిపోతాయి అది అహంకారం. అది కూడా వదిలిపెట్టారు. కానీ అక్కడికి మళ్ళీ వెళ్ళి అక్కడే అన్ని వదిలిపెట్టడానికి శరీరం అక్కడ త్యాగం చేయడానికి అందరికీ సాధించిందా మరి ఏం చేయాలి విషయంలో కూడా తెచ్చుకోవాలి. మనసులో తెచ్చుకోవాలి. ఆ దగ్గర కూడా ఒక జ్ఞాపకం రావాలి. అది కాశీలోనే పోయినట్లు లెక్క. మనకు అన్ని సౌలభ్యాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి మనసు ఎంత చెప్పినా తర్వాత ఎన్ని పురాణాలు ఎన్ని చరిత్ర ఆంధ్రుల చరిత్ర భారత చరిత్ర ఆగమములు తంత్రములు యోగశాస్త్రం వేదార్థములు అన్నీ కూడా ఈ క్షేత్రంతో అన్వయిస్తాయి, విచిత్రంగా అన్వయిస్తాయి. ఎన్నెన్నో ఉన్నాయి. నేను చెప్పిన హరి విజయోగిని అన్వయించినట్టు ఎన్నెన్నో క్షేత్రాలు. బ్రాహ్మణుడి యోగులు అక్కడ అంతఃకరణంగా పెద్దగా అమ్మవారి సన్నిధి ఎదురుగా కాదు వెనుకగా దూరంగా కూర్చుని అమ్మని దర్శనం చేసినగా సాధిస్తే అతి సులభంగా కోరేటువంటి ఆలయం అవుతుంది. మూలాధార తాను వదిలిపెట్టి అనాహత దాటే క్షణంలో వెళుతుంది. అంతేకాక ఇక్కడ పూర్వధర్మ స్మృతి ప్రతి జీవుడికి దొరుకుతుంది. ఇక్కడ సామర్థ్యాన్ని యోగ అమ్మని ఎవరైతే ఆరాధిస్తారో తన పూర్వజన్మలో తాను చేసిన కర్మలు
తాను చేసిన పుణ్య పాపములు తన వెంట వచ్చిన ఏమిటో అదంతా అతను దిగోచరమై జన్ స్మృతిగా పోలించినది కలిగిన తర్వాత అది మంచిదైతే ఆనందిస్తాను చెడ్డదైతే పశ్చాత్తాపం. మంచి పని మీరు చాలా శుభాలు అనిపిస్తే చాలు వైరాగ్యం అలా పాపం చేసి ఉండకపోవడం పశ్చాత్తాపం మీరు రెండు లాభం తృప్తి లేదా అని కాదు మళ్ళీ దానికి చాలా గురించి సాగుతున్నారు అంటే ఇలాంటి ఏదో ఫలాలు మీరు కూడా ఇక్కడ పొందాను. ఇక్కడ నేను రావడానికి ఎప్పుడు చాలా అదిష్టంగా వస్తాను ఎందుకంటే వదిలిపెట్టి వెళ్ళాలి చూస్తున్నాను ఇక్కడ మళ్ళీ వదిలిపెట్టి ఇంటికి పోవాల్సి వస్తుంది అని చెప్పుకుంటాను దానికి రావడం కష్టం అందుకని తరచి ఇక్కడికి వచ్చి మనసులోనే అందంగా ఉంటాను. కానీ జగద్గురు యొక్క అనుగ్రహం కలిగింది చాలా అనుగ్రహించారు కృష్ణమూర్తి గారి ద్వారా ఆదరపూర్వకమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆతిథ్యం లభించింది. ఇదంతా ఈశ్వరానుగ్రహమే. గడ్డ శివాజీ గారు ప్రత్యేకంగా నా జన్మ లోకృష్ణమని ఆయన ప్రత్యేకం వచ్చారు కృష్ణమూర్తి గారు అందులో కూడా ఉండాలని ఆయన వస్తున్నాయి. ఇదంతా ఏంటి అందువల్ల సంసారాన్ని ప్రవేశించాము కాబట్టి వివాహం చేసుకునే వాడికి సంతానం అడగవలసిన బాధ్యత ఉంది అడగవలసింది అధికారిగా వివాహం చేసుకుంది కాబట్టి వివాహం తీసుకుంటే సంతానం కావాలి. వివాహం కానటువంటి ఆడపిల్లలతో వివాహం కావాలని తండ్రి కోరుకోవాలి. ఇవన్నీ సంసారంలో ధార్మికమైనటువంటి ఏది ధర్మబద్ధమో అట్టి కోరికను ప్రసాదించాలి. ధర్మబద్ధం కాకపోతే నేను అడిగినా ఇవ్వకూడదు. ఏం కోరిక నన్ను అడిగి నెరవేరితే నాకే అవకారం జరుగుతుందో అట్టి కోరికను నాకు ఇవ్వకూడదు. నేను కోరిన కోరిక నాకు క్షేమకరమైతే అనుగ్రహించు. ఆ తర్వాత నేను అడిగి నాకు లభించకపోతే నాకు క్షేమం కావాలి కాబట్టి నువ్వు నాకు ఇవ్వబడిపోయేది ఇవ్వలేదు. నా మీద అనుగ్రహమే కోరిక ఇవ్వలేదు కాబట్టి నేను చెరువు అడిగిస్తున్నాను యాజ్ఞాన్ని ఈ దృక్పథం విషయంలో అడగాలి. తదంధీన వృత్తి అంటే ఇచ్చినా సంతోషమే ఇవ్వకుండా సంతోషమే అని అర్థం. తదధీన వృత్తితో విషయంలోనే అడగాలి. ఏ ఇచ్చినా ఇవ్వకపోయినా అని అనుగ్రహమే భావించాలి. దానితో విలువ తదసిన ఆ విధంగా సంసారంలో ఉండి కూడా అన్ని అడుగుతాయి కూడా కొన్ని ఫలాలు వస్తూ కొన్ని రాకుండా ఉన్నప్పటికీ కూడా బంధం లేదు కాదు. సందేహం వస్తే బాధ్యత దృష్టి మనం నేర్చుకోవాలి. ఇంకా ఏదో తర్వాత ఏదో పెద్ద మార్పు మనలు రావాలి. అనవసరంగా ఎవరో దూషించడం సరళ స్వభావం లేకుండా అహంకారంతో ఎవరో మనం తోడపడడం అది ఏ విధంగాను ఎవరైనా నాకు అవగాహన చేసినట్టుంటే నా జాతరలో లేకపోతే వారిని ఎలా అవగాహన చేస్తాను నా క్రమంలోనే నాకు వచ్చింది వారిని దూషించడం అది వృత్తి మనం నేర్చుకోవాలి. మనందరికీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కడుగుని రాక క్షేమంగా ఇంటికి వెళ్ళి తదనీ వృత్తితో ఆయన ఇచ్చిన పదాలు స్వీకరించి అన్నిటికీ మన కర్మఫలానికి కర్మఫలం వైరాగ్యానికి కర్మ క్షయానికి పుణ్యవృద్ధికి పాప నాశనం అన్నిటికీ కూడా కర్తగా ఆయన్ని ఆశ్రయించి ఇంట్లో మనసులో హృదయంలో ప్రతిష్ఠించుకుని కైలాసం స్వరూపమైనటువంటి శ్రీగిరి ఈ శ్రీగిరి శ్రీచక్రం ఈ పర్వతమే శ్రీచక్రం అందులో శ్రీచక్రంలో ఈ బిందు అతను పోయినట్టు మల్లికార్జున అందువలనే మల్లికార్జున మహాలింగం శివాలింగం అని స్వామి ఎందుకంటే చక్రం అంటే మూడు ఉంది అందులో కేంద్రం ఉంది కేంద్రాన్ని చుట్టూ ఆరోగ్యం ఉండడం చేస్తే ఇది దాన్ని ఆరోగ్యం చేసుకోండి అని వర్ణించారు. అక్కడ అమ్మ అయ్యా ఆరోగ్యం ఉందా మాత్రం అలా ఫోటో చూశారు చంద్రుడు దగ్గర చూశారు. ఇంకా ఉన్నాడు చెప్పినా దీన్ని తరగదు నాకు తెలిసిన అల్ప స్వల్పం అతి అత్యల్పంగా ఉంటుంది వివరణ ఆ జ్ఞానమే ఎన్నాళ్ళు చెప్తున్నారు
విచిత్రమైన మనసుతో ప్రార్థించండి, అడగండి. చిరాసంతి ఆలో పరివర్తన కావాలన్నారు, ఆనందాలు నశించాలి అని అడిగి ముక్తిని అడిగి నాకు ముఖ్య అభిరుచి అభినవేశం కూడా ముక్తిని గౌరవించింది కూడా బుద్ధిని వాడని అన్నారు. వైరాగ్యం మనం సాధన చేసుకోవడం చేసినా వైరాగ్యం ఇచ్చేదా మిమ్మల్ని అది కూడా అడగాలి. దానివల్లనే స్వరూప శాంతి వస్తుంది, పుత్రపుత్రాలు చేస్తున్నాం, పుత్రపుత్రాల గురించి ధనవృద్ధి అంతాలంటే కూడా దాని నుంచి అన్ని వేసిన దానికి కట్టాచి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యం దోషం కాదు, మన ఇన్వాల్వ్మెంట్ దోషం. ఐశ్వర్యం బాగుంది, పుణ్యం చేయాలి, ఐశ్వర్యంలో దోషం లేదు, మన దాని తగులుకోవడంలో ఉంది. ఇప్పుడు దీన్ని మనం అడగాలి. దేశక్షేమం మద్రాసు నుంచి వచ్చారు, నేను వెళ్ళాను మద్రాసు, నాకే తోడుగా వీళ్ళు సరఫరా చేశారు, కానీ అది ఎలా వచ్చిందో వాళ్ళు అర్థం తెలియదు, నా యువత వాళ్ళని బాగా చేశారు కదా. కానీ నాకు తెలుసు శాస్త్రి గారు నాకు సమృద్ధిగా అన్ని వివరాలు అర్థం ఏంటంటే ఎవరో భక్తులు అని చేస్తే ఆ ఊళ్ళో నీళ్ళు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే అధ్యాత్మిక స్వామి విష్ణు అంట కాబట్టి విష్ణుని ఏం చేస్తున్నాను భారత ధ్యానం చేస్తే విష్ణుని గురించి ఎవరైనా కర్మ అవుతుంది ఫలం. విశ్వం పుష్టం రాణి అస్మిన్ అనాథరం అని ఎక్క ఒక మాట ఉద్యోగం చెప్తే అక్కడ అందరూ అనాథరం అవుతుంది. ఏ బాధలు ఉండవాలి ఇంత చక్కగా నీళ్ళకి రావు ఆ కృష్ణలో ఎందుకు వెళ్ళుకోవాలి, ఎందుకు పోకూడదు. దాన్ని ఆల్మట్టి వాళ్ళ యుద్ధం చేద్దాం వాళ్ళ అలా చేసి ఇదంతా కాదు కాబట్టి వాళ్ళు ఇంకా మూడు డాములు పెడుతున్నా మాకు నీళ్ళు బాగా రావచ్చు. ఏం కష్టం లేదు, దరిద్రం ఉందా ఏం లేదు, ఆ గండికి సమృద్ధి సంస్థ చేయకూడని కోట్ల సంవత్సరాలు పోషించగలిగిన సమృద్ధి అది మనకి సమృద్ధిగా కావాలి. ఇంకొక యుద్ధం వల్ల కానీ మనం ఏ తప్పులు చేస్తే నీళ్ళు రాలేదు వర్షాలు రాలేదు ఆ తప్పుడు క్షమించడం కలిగితే సార్ క్షమ అడగాలి. తద్వారా నీళ్ళు అభిస్తాయి, శాస్త్రీయాలు అభిష్టం సిద్ధిస్తుంది, కృష్ణ సమృద్ధవంతమవుతుంది. నా రామకృష్ణాస్త్రి గారికి ఎలక్ట్రిసిటీ సమృద్ధిగా లభిస్తుంది. ఆయన ఇంట్లో ఉన్న దేశంలో వెళ్తే నాకు ఇబ్బంది కాబట్టి ఎప్పుడూ అడగాల్సింది, అన్నీ అడగాల్సిందే. విషయం అడిగిన తర్వాత ఉదాంతం నేను కోరుకోవాలి, లోపక్షేమం కోరాలి. అది శాస్త్రీయాల స్వభావంలో మనం గురించి చూసుకోవచ్చు. జగన్గురు అనుగ్రహిస్తే అలాంటి గురించి కూడా లేకపోతే నా ఇంటికి మాత్రం నీకు రాని కూడా లేకుండా రావాలి ఇలాంటి అడుగుతాం. నా ఇంట్లో లేకపోయినా మనకు ఊళ్ళో ఉండి కావాలని అడుగుతారు. జగన్గురు మీకు వాస్తవ్యంగా అడిగితే అతి దృష్టి వస్తుంది, అది నేను ఊళ్ళో ఆశ్రయించాను. గురు భక్తి వల్ల అంతకాలం మాత్రం కాబట్టి చాలా సేపు మాట్లాడాను, కృష్ణమని గారి ఇంటర్ చెప్తున్నాను. జగన్గురు రాష్ట్రంలో నమస్కారం మనసా చేసుకుంటాం, కృతార్థాన్ని నేను చెప్పి నమస్కరిస్తున్నాను. ఈ క్షేత్రానికి పదే పదే కోటి కోటి నమస్కారం నిరంతరం చేసుకుంటాం. ఈ ఊరు వచ్చినటువంటి కారణం నేను నా సొందర బుద్ధి బుద్ధి రావడం లేదు, అక్కడ జగన్నాథ రుద్రాక్షరుడు రుద్రుడిగా అభ్యయనం చేస్తాను అనుకున్నాను. 50 క్షేత్రాలు చేశాను, 108 దిశాలు కాదు ఇక్కడికి రావాలనిపించింది. మీరు రావాలన్నారు, ఎవరు తెలుస్తున్నారు జగన్నాథుడు మామూలు మాట్లాడే రాకపోతే వెళ్ళబోయి అవుతున్నాను భయం వేస్తుంది కదా అన్న వాళ్ళు ఎవరు చెప్తున్నారో వెళ్ళకపోతే భయం ఉంటుంది మనిషి. అందుకని వచ్చాను నేను అతనికి వెళ్ళి ఆశీర్వాదం చేసి ఆ విషయం దర్శనం మాట చేసి ప్రధానం తీసుకుని సెలవు తీసుకోవచ్చు. శుభాంక్రియ సర్వే జన సర్వే జన మంచివాళ్ళందరూ సుఖపడతారు కాక అందరూ మంచివాడు అవుతారు కాక. గుడ్ పీపుల్ ఆల్ గుడ్ పీపుల్ షుడ్ బి హ్యాపీ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి గుడ్ పీపుల్ బై కాన్స్టెంట్ ప్రేయర్. ఇక్కడ మూడు కొంచెం ఇక్కడ ఇంకో
మీరు కలిపేట ఎన్నో మహత్తులు ఇక్కడ కలిసి ఇక్కడ సరైన వస్తూ ఎవరో వ్యక్తి నిలబడతారు కానీ బాగా నిలబడి చూస్తే అక్కడ ఉండడానికి ఇలాంటి మామూలు అనుభవం చూడంతో చూస్తాను తీర్థం తీసుకున్న వాళ్ళు ఎప్పుడు ఉపయోగించారు ఇన్సిడెంట్ ఎంత టీచింగ్ కలిగి